वेलकम बैक। वाईसीपी डाउनफॉल मोदलैंदा पीके सर्वेलो एमुंदी मिगिलिन रेंडु सर्वेलु एं तेल्चाय जगन लो गुब्बुलु एंदुकु मोदलैंदी एपीलो वाईसीपी अधिकारंलोकी वच्चि मूडेळ्ळैंदी అనుకున్నదొక్కటి అవుతున్నదొక్కటిగా వైసీపీ పరిస్థితి మారిపోయింది. ప్రజల్లో పార్టీపై చులకన ఏర్పడుతోందని అర్థమవుతోంది. ఒక్కొక్కటిగా అందుతోన్న సర్వే నివేదికలు కూడా ఇవే చెబుతున్నాయి. పీకే నివేదికను క్రాస్ చెక్ చేయించుకునేందుకు మరో సంస్థతో సర్వే చేయించారు. మళ్ళీ ఈ రెండు సర్వేలను పోల్చి చూసేందుకు మరో సంస్థతో కూడా సర్వే చేయించుకున్నారు. నివేదిక తెప్పించుకున్నారు. మూడింటి సారాంశం అంతా ఒకటే, ఏపీలో వైసీపీకి ప్రతికూల ఫలితాలు మొదలయ్యాయి అని. దీంతో పార్టీలో అలచడి మొదలైంది. మూడు నివేదికల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమైంది. వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు జరిపినా ప్రజలు సంతోషంగా లేరని తేలింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై పార్టీ కార్యకర్తల్లో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండడం వైసీపీని కలవరపెడుతోంది. అన్నిటికీ మించి వైసీపీ బీజేపీ రెండు ఒకటేననే భావన ప్రజల్లో బలంగా ఉందని కూడా సర్వేలు తేల్చాయి. చివరకు పల్లెల్లో కూడా ఈ భావన ఉందని నివేదికలు తెలిపాయి. గ్యాస్ పెట్రో ధరల పెంపు కేంద్ర నిర్ణయమే అయినా జగన్ ప్రభుత్వం వల్లే అనే భావన ప్రజల్లో ఉందని నివేదికల్లో తేలింది. అమరావతిని మూడు రాజధానులుగా మార్చినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవటం రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయటంతో బీజేపీ వైసీపీ ఒకటే అనే భావన ఉందని తేల్చారు. ఈ నివేదికలతో జగన్ కూడా అవక్కయ్యారని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తంగా బీజేపీ వైసీపీ ఒకటేనని ప్రజల్లోకి బలంగా వెళ్లటంతో అధికార పక్ష నేతలు ఖంగు తిన్నారు. అందుకే ఇటీవల జగన్తో వైసీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాజ్యసభ చర్చలో బీజేపీపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారని చెబుతున్నారు. వైసీపీని బీజేపీ నేతలు విమర్శిస్తే వెంటనే కౌంటర్ ఇవ్వాలని జగన్ కూడా ఆదేశాలిచ్చారు. అమరావతిలో కమలనాథుల పాదయాత్ర సందర్భంగా బీజేపీ నేతల విమర్శలపై వైసీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ అమరావతిలో పాదయాత్ర చేసి నిన్న ముగింపు సభలో సత్యకుమార్ అనేటువంటి వ్యక్తి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన తన స్థాయిని మరిచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఎల్లో మీడియాను ఎత్తనబెట్టుకొని ఎక్కువగా కవరేజ్ ఇస్తుంది అన్నటువంటి ఆత్రంలో ఆ ఆలోచనతో వ్యక్తిగతంగా మాట్లాడడం దురదృష్టకరం. ఆయనను సత్యకుమార్ అనే దానికన్నా అసత్యకుమార్ అనేటువంటి పేరు పెట్టుకుంటే మంచిది. ఎందుకు అనంటే తను బీజేపీ ప్రధాన కార్యదర్శిని చెప్పుకుంటూ రాష్ట్రపతి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు కోరలేదన్న తర్వాత ఆయనను ఏ రకంగా పైన పార్టీ వాళ్ళు ఆయన చీవాట్లు పెట్టినటువంటి అంశం అందరికీ తెలిసిన అంశమే. బీజేపీపై ఎంత ఘాటుగా విమర్శలు చేసినా రెండు ఒకటేననే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని ఓ సర్వే తేల్చినట్టు తెలుస్తోంది. బీజేపీపై ఉన్న వ్యతిరేకత జనసేనపై పడిందని, అందుకే వారు కమలనాథులతో చేతులు కలపకుండా జాగ్రత్త పడుతున్నారని కూడా నివేదికలో వివరించారు. వైసీపీ బీజేపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి మారుతోందని కూడా ఆ సర్వేలో తేలింది. మొత్తంగా వైసీపీ బీజేపీ మధ్య అరుపులు కేకలు కూడా లాలూచీలో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.